మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకునేబోయే టాపిక్ దేని గురించి అంటే, మనకి వరిలో దోమపాటు అనే ఎక్కువగా కనిపిస్తుంది, దోమ ఎక్కువగా కనిపించడం ఉంటుంది. అది నియంత్రణ కోసం మనం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీకు. ఇది వచ్చి మనకి కోత సమయం వరకు కూడా బ్లాస్ట్ అవి దోమ మనకి 4-5 సార్లు పిచికారీ చేసినా మనకి బ్లాస్ట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నియంత్రణ కోసం అనేసి మనకి డూపాంట్ వార్ ఎక్సలాన్ మనకి అందించడం జరిగింది. ఇది పిచికారీ చేసినట్లయితే, 1 టైం పిచికారీ చేసినట్లయితే కోత సమయం వరకు కూడా మనం ఏ ముందు కూడా పిచికారీ చేయవలసిన అవసరం లేదు. ఇది నేను వచ్చి నేను కూడా పిచికారీ చేయడం అవ్వింది. ఇది రిజల్ట్ కూడా నేను చూశాను ఫ్రెండ్స్, అందు గురించి వీడియో చేసి పెడుతున్నాను. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 50 నుంచి 55 రోజుల లోపే మనం పిచికారీ చేయవలసి ఉంటుంది. ఇది 50 రోజుల నుంచి 55 రోజులు దాటినట్టయితే, 60 రోజులు పైన అయితే మనకి అప్పుడే దోమ మనకి వరిలో కనిపిస్తుంది. అందుకోసమని ఇది 50 నుంచి 55 రోజుల లోపే పిచికారీ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇది మనకి 94 ఎంఎల్ ఫ్రెండ్స్, 94 ఎంఎల్ వచ్చి ఎకరానికి. అలాగే ఇది మనం పిచికారీ చేసినట్లయితే ఇలా ఉండబోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎక్సలెంట్ పిచికారీ చేసిన ఫ్రెండ్స్. ఇది చేసి 25 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 20 నుంచి 25 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. అదే మనం పిచికారీ చేసిన ఎక్సలెంట్ ఆకు కూడా మనకి ఫ్రెండ్స్. ఒకటే ఈ వీడియో, ఇది వీడియో నీట్గా అలాగే చూడండి ఫ్రెండ్స్. ఇది మనకి ఇది వరి అనేది మనకి కింద నుంచి కూడా మనకి ఆకు అనేది ఎండుదల, అలాగే మనకి వివిధ రకాల ఆకు పోవడం జరుగుతుంది. అదే ఇది పెక్సలన్ మనం 50 నుంచి 55 రోజుల లోపు స్ప్రే చేసినట్టయితే, అంతవరకు ముందు పోయిన ఆకు కాకుండా స్ప్రే చేసిన తర్వాత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఆకు అనేది మనకి మనం ఏమనుకుంటుందంటే ఈ ఎన్ని ఉన్న ఆకులతోనే సరిపోతుంది మనకి అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్ ఈ కింద కూడా 2-3 ఆకులు మనకి బాగోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి ఈ ధాన్యం దిగుబడి అలాగే నెక్స్ట్ వెయిట్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. మనకి ముఖ్యంగా వరిలో దోమపాటు అనేది మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి కాండం తొలచి పురుగు, ఆకుముడత పురుగు అది 1 టైం 2 టైమ్స్ పిచికారీ చేస్తే మనకి పోతుంది ఫ్రెండ్స్. కానీ ఇది అనేది 4-5 టైమ్స్ చేసినా సరే, 5-4 సార్లు చేసినా సరే ఇది మనకి నియంత్రణకి రాదు ఫ్రెండ్స్. ఈ ఎక్సలెంట్ పిచికారీ చేసినట్టయితే, డూపాంట్ వారు మనకి ఇచ్చిన ఎక్సలెంట్ పిచికారీ చేసినట్లయితే మనకి కన్ఫర్మ్గా నియంత్రణకి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఎక్సలెంట్ పిచికారీ చేయిన పొలం కూడా చూడండి ఫ్రెండ్స్, వరి కూడా చూడండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఆకు ఎండుదల అలాగే దోమ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మనకి అటువంటి దోమ ఎగరడం అయితే దోమ ఉన్నట్టే ఫ్రెండ్స్. అదే చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్ స్ప్రే చేసిన దాంట్లో అటువంటిది ఏది లేదు. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇది వెయిట్ మనకు అలాగే దిగుబడి 4-5 బస్తాలు. అలాగే ఎక్సలెంట్ పిచికారీ చేయనిది, ఎక్సలెంట్ పిచికారీ చేసింది, మీరే టెస్ట్ చేయండి ఫ్రెండ్స్. 4-5 బస్తాలు, ఇది 30 బస్తాలు వస్తే ఇది 35 బస్తాలు కన్ఫామ్గా డిఫరెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం 4-5 టైమ్స్ 4-5 సార్లు మనం పిచికారీ చేయవలసి వస్తుంది ఫ్రెండ్స్. వరికి మనం దోమపాటు కోసమే 4-5 సార్లు పిచికారీ చేయవలసి వస్తుంది ఫ్రెండ్స్. ఇది పెక్సలన్ స్ప్రే చేసినట్లయితే మనకి ఒక 800 వరకు డబ్బులు ఆదాయం ఉన్నట్టు ఉంటుంది. అలాగే స్టార్టింగ్లో మనకి 1350 నుంచి 1400 వరకు ఖర్చు పెట్టవలసి వస్తుంది అంతే. మిగతాదంతా మనకి 4-3 టైమ్స్ పిచికారీ చేసే కంటే 1 టైం పిచికారీ చేసినట్లయితే దోమపాటు మీరు కోత కోసే సమయం వరకు పిచికారీ చేయవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాం.